తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి ఈసారి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు అయితే వీటన్నిటినీ కంటే ముఖ్యంగా తను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని వెంట పెట్టుకొని సుడిగాలి పర్యటన చేస్తున్నారు అలాగే ఓవైపు పట్నం సునీత మహేందర్ రెడ్డి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అసలు గ్యాప్ అనేది లేకుండా ప్రచారం చేస్తున్నారు ప్రత్యర్థుల విమర్శలు గట్టిగా తిప్పికొడుతూ మరింత స్పీడ్ గా సునీత దూసుకెళ్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం దేశంలో బీజేపీకి వ్యతిరేకత ఉండడం ఈసారి దేశంలో కూడా కాంగ్రెస్ గాలి వీస్తుండడం సునీతకు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు కుత్బుల్లాపూర్లో జరిగిన సభకు జనాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలవాలి అని రేవంత్ రెడ్డి చెప్పారు తను ఈ పోటీలో లేకపోయినా తానే నిలబడాను అనుకుని సునీతను గెలిపించాలని పదే పదే రేవంత్ రెడ్డి చెబుతుండడం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది రేవంత్ రెడ్డి మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారు అనే పేరు తెచ్చుకున్నారు అధికారం చేపట్టిన అనతి కాలంలోనే తన మార్గ ఎలా ఉంటుందో చూపించారు ఇది అంత పార్లమెంట్ ఎన్నికలకు బాగా ప్లస్ అని చెప్పవచ్చు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని మిగిలిన నియోజకవర్గాలు ఆదర్శంగా తీసుకునే అభివృద్ధి చేస్తామన్నారు సునీత కూడా తనదైన శైలిలో మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు కేసీఆర్ తనను కొడంగల్లో కక్ష కట్టి ఓడించారని ఆ టైంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి సునీత చేస్తున్న ప్రచారం చూసి ప్రత్యర్థులకు ఓటమి భయం పట్టుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది దీనికి తోడు ఎక్కడకు వెళ్లినా జనాలు స్వచ్ఛందంగా రావడం ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొనడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత గెలుపు ఖాయమని జనాలు కూడా చెబుతున్నారు ఖచ్చితంగా పట్నం సునీత ఎంత మెజార్టీతో గెలుస్తారు అని కూడా పందాలు కాయడం ఖాయమనే టాక్ గట్టిగా వినిపిస్తుంది మరి ప్రచారంలో ఉన్నట్టుగా పట్నం సునీత భారీ మెజార్టీతో గెలిచి రికార్డు క్రియేట్ చేస్తారేమో చూడాలి